హలో ఫోక్స్, ఇన్ కేస్ మీరు వీడియో ఎడిటింగ్ కోసం కానీ, డిజైనింగ్ కోసం కానీ, ఆర్ లేకపోతే గేమింగ్ కోసం 1 లాక్ బడ్జెట్లో మంచి పీసీ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో నేను మీకు స్పెసిఫిక్గా 1 లాక్ బడ్జెట్ ఎవరైతే అనుకుంటున్నారో ఆ పర్టికులర్ బడ్జెట్లో ఏమేమి కాంపోనెంట్స్ తీసుకోవాలో నేనైతే లిస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి డెఫినెట్గా మీకైతే 1 లాక్ బడ్జెట్ అయితే డెఫినెట్గా మీకైతే యూజ్ అవుతాయి. బట్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ ఫేస్ ఫర్ ద ఫస్ట్ టైం, మై సెల్ఫ్ కార్తిక్ అండ్ ఐమ్ గోయింగ్ టు గైడ్ ఇన్ దిస్ వీడియో. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ వీడియో. అండ్ హియర్ వి గో. సో మీకు ఇంకొక మాట ముందే చెప్తున్నా చూడండి, ఈరోజు ఏవేవైతే ప్రైసెస్ ఉన్నాయో, మార్కెట్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో, సో దాని ప్రకారంగా 1 లాక్ బడ్జెట్లో నేను మీకు ఈ కాంపోనెంట్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీరు ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ వీడియో చూస్తున్నారనుకోండి, ఈ పర్టికులర్ ప్రైసెస్ అనేవి పెరగచ్చు తగ్గచ్చు, డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మదర్ బోర్డ్. సో మదర్ బోర్డ్ వచ్చేసరికి నేను ఎంఎస్ఐ నుంచి అయితే ప్రిఫర్ చేస్తున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ఎంఎస్ఐ B650 గేమింగ్ ప్లస్ వైఫై మదర్ బోర్డ్ అనమాట. సో దీంట్లో స్పెసిఫిక్గా మనకి 4 RAM slots ఉంటాయి, అండ్ అదేవిధంగా వైఫై బ్లూటూత్ రెండింటి కూడా సపోర్ట్ చేస్తుంది. సో విచ్ ఈజ్ ఏ గుడ్ పిక్ అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది DDR5 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ మనకి నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి నేనైతే ప్రాసెసర్ని పిక్ చేసుకున్నా, అండ్ నేను ప్రాసెసర్ని ఇంటెల్ నుంచి అయితే పిక్ చేసుకోవట్లేదు. ప్రెజెంట్ ఈ బడ్జెట్లో నేను వచ్చేసరికి AMDకి అయితే వెళ్తున్నాను. సో AMDలో నేను వచ్చేసరికి రైజన్ 5700X అయితే ప్రిఫర్ చేస్తున్నాను. దీంట్లో మనకి 6 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే ఉంటాయి, విచ్ ఈజ్ ఏ గుడ్ పిక్ అనమాట. వీడియో ఎడిటర్స్కి కానీ, డిజైనర్స్కి కానీ, ఆర్ లేకపోతే గేమర్స్కి కానీ ఇది సఫిషియంట్ అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 21,000 to 20,000 అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మన ప్రాసెసర్ని ఎప్పుడు కూడా టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచడానికి నేనైతే CPU కూలర్స్ని అయితే డెఫినెట్గా ఎప్పుడు ప్రిఫర్ చేస్తాను. అండ్ దీనిలో భాగంగా నేనైతే డీప్ కూలింగ్ అయితే ప్రిఫర్ చేస్తాను. ఇది వచ్చేసరికి డీప్ కూలింగ్ గేమ్యాక్స్ AG620 అయితే చూస్ చేసుకున్నాను. ఇన్ కేస్ మన ప్రాసెసర్ కనుక ఓవర్ క్లాక్ చేసినా కానీ ఇదైతే హ్యాండిల్ చేయగలదు, అండ్ టెంపరేచర్ని కూడా చాలా మంచిగా మెయింటైన్ చేయగలనమాట. సో దీని ప్రైస్ కూడా అరౌండ్ ఒక 4000 దాకా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి నేనైతే ర్యామ్ని ప్రిఫర్ చేస్తున్నాను. సో ర్యామ్లో మీ అందరికీ తెలుసు, విచ్ ఈస్ మై ఫేవరెట్ థింగ్, కార్సర్ వెంజెన్స్ అని. సో ఈ కార్సర్ వెంజెన్స్ నేను కంప్లీట్గా 32 GB అయితే తీసుకుంటున్నాను. ఈ 32 GB ర్యామ్ని ఏ విధంగా తీసుకుంటున్నాను, 2 స్టిక్స్ తీసుకుంటున్నాను, అది కూడా 16 GB ఒక స్టిక్, ఇంకొకటి వచ్చేసరికి 16 GB, ఇలా 2 స్టిక్స్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట, విచ్ ఈస్ 32 GB ర్యామ్. సో ఒక్కొక్క స్టిక్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 4500 దాకా అయితే పడుతుంది. రెండు స్టిక్స్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి అరౌండ్ 9000 దాకా అవుతుంది అనమాట. సో ది ప్రైసెస్ అనేవి లైక్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, అండ్ ఆఫ్లైన్ మార్కెట్లో ఒకలా ఉంటుంది, ఆన్లైన్ మార్కెట్లో ఉంటుంది. సో మోస్ట్లీ మీరు నేనైతే ఎక్కువ ఆఫ్లైన్ మార్కెట్నే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళు అనుకోండి, బార్గెన్ చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం 1 లాక్ బడ్జెట్ పెడతాం కాబట్టి వాళ్ళతో బార్గెన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం తగ్గించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి దీంట్లో నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి GPU, విచ్ ఈజ్ అవర్ గ్రాఫిక్ కార్డ్. సో దీంట్లో స్పెసిఫిక్గా నేను గేమర్స్ని, వీడియో ఎడిటర్స్ని అండ్ డిజైనర్స్ని బాగా దృష్టిలో పెట్టుకుని నేను 8 GB ఆఫ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఈ పర్టికులర్ ప్రైస్ పాయింట్లో అయితే తీసుకున్నాను అనమాట. అండ్ దీని మోడల్ నెంబర్ వచ్చేసరికి గెలాక్స్ RTX 4060 OC వర్షన్ అనమాట, సారీ. అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ మనకి 30,000 దాకా అయితే పడుతుంది. ఎస్, యూ హర్డ్ మీ రైట్. సో ఇది మనకి 8 GB కాబట్టి మనకి హాబియస్గా 30,000 అయితే ప్రైస్ రేంజ్ అయితే పడుతుంది. ఎందుకంటే లైక్ ఎవరికైనా వీడియో ఎడిటర్స్కి కానీ, గేమర్స్కి కానీ, ఆర్ లేకపోతే డిజైనర్స్కి వన్ ఆఫ్ ద మెయిన్ కాంపోనెంట్ గ్రాఫిక్ కార్డ్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్టోరేజ్, ఒకటే తీసుకుంటున్నాను. అది వచ్చేసరికి నేను సామ్సంగ్ నుంచి 990 Pro 1 TB M.2 NVMe SSDని అయితే తీసుకుంటున్నాను. సో స్పెసిఫిక్గా ఇక్కడ నేను ఒకటే తీసుకుంటున్నానని ఎందుకు చెప్తున్నానంటే, ప్రీవియస్గా నేను 50,000 బడ్జెట్లో చేసినప్పుడు నేను 2 స్లాట్స్ని అయితే తీసుకున్నాను, నేను 2 స్టోరేజెస్ని అయితే తీసుకున్నాను అనమాట. సో ఇక్కడ నేను స్పెసిఫిక్గా, మీరు చాలామంది నాకు కన్స్ట్రెయిన్గా 1 లాక్లోనే కావాలంటున్నారు కాబట్టి నేను ఇక్కడ SSDని ప్రిఫర్ చేసినాను. లేదు నాకు 1 లాక్ నుంచి ఒక 4-5000 ఎక్కువైనా పర్లేదు అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇంకోటి వచ్చేసరికి WD నుంచి మీరు ఒక 1 TB ఆ లేకపోతే మీ బడ్జెట్ని బట్టి 2 TB కానీ 4 TB కానీ మీరు ఇంటర్నల్ హార్డ్ డిస్క్ని అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదు స్పెసిఫిక్గా నాకు 1 లాక్లోని బడ్జెట్లోనే కావాలంటే నేనైతే SSDని ప్రిఫర్ చేస్తాను. SSD వచ్చేసరికి సామ్సంగ్ 990 Pro 1 TB NVMe SSDని అయితే నేను ప్రిఫర్ చేస్తాను. దీని ప్రైస్ వచ్చేసరికి మనకి 10,500 దాకా అయితే ఉంటుందన్నమాట కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి. అండ్ మనకి నెక్స్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి మన పవర్ సప్లై అయితే అందివ్వాలి. సో దీనికోసం నేనైతే SMPS ని సెలెక్ట్ చేసుకున్నాను. సో వీటన్నిటిని, ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్నింటిని నేను వర్చువల్గా టెస్టింగ్ అయితే చేశాను. సో వర్చువల్గా టెస్ట్ చేస్తే నాకు 650 వాట్స్ అనేది సరిపోతుంది అనిపిస్తుంది. సో నేనైతే SMPS ని కార్సర్ నుంచి అయితే తీసుకున్నాను, కార్సర్ CX650 అయితే తీసుకున్నాను, విచ్ ఈస్ 80+ బ్రాంజ్ అనమాట. సో దీని ప్రైస్ కూడా మనకి అరౌండ్ 5500 దాకా పడే రేంజ్ అయితే ఉంది. సో ఈ పర్టికులర్ కాంపోనెంట్స్కి 650 వాట్స్ అయితే బేసికల్గా సరిపోతుంది అనమాట. సో అందుకే ఎవరైతే కన్స్ట్రెయిన్గా 1 లాక్లో ఉంటారో, సో వాళ్ళకి
అయితే ఇది సరిపోతుంది. అండ్ క్యాబినెట్కి వచ్చేసరికి సో లైక్ బేసికల్గా ఈ పర్టికులర్ కాంపోనెంట్స్ అన్నింటినీ యాడ్ ఆన్ చేసామనుకోండి, ఆబ్వియస్గా మనకి 98,000 కానీ 97 అరౌండ్ అట్లా అవుతుంది అనమాట, 97.5 అట్లా అవుతుంది. సో వీటితో పాటు మనం డెఫినెట్గా క్యాబినెట్ని అయితే తీసుకోవాలి. నేను ఎప్పుడైనా కానీ క్యాబినెట్ని మీ హ్యాండ్స్కే వదిలేస్తాను, ఎందుకంటే మీకు ఫ్యాన్సీగా కావాలి, ఆర్జీబీ లైట్స్ కావాలనుకుంటే డెఫినెట్గా మీరు మీ పాకెట్స్ నుంచి తీయాల్సి వస్తుంది. లేదు నేను బేసికల్గా పర్ఫార్మెన్స్ కోసమే అనుకున్నాను అనుకోండి, ఎటువంటి బేసిక్ క్యాబినెట్ అయినా సరిపోతుంది అనమాట. సో క్యాబినెట్ని నేనైతే మీకు వదిలేస్తున్నాను, 3,000 to 4,000 అయితే మీరైతే క్యాబినెట్ని ప్రిఫర్ చేయొచ్చు. సో ఇవన్న మాట ఇన్ కేస్ మీ బడ్జెట్ కనుక 1 lakh అయి ఉంటే నేను మీకు స్పెసిఫిక్గా ప్రిఫర్ చేసే కాంపోనెంట్స్. అండ్ అదేవిధంగా మీరు కనుక నాలాగే వీడియో ఎడిటింగ్ నేర్చుకుని మనీ ఎర్న్ చేసుకుందాం అనుకుంటే, నేను వీడియో ఎడిటర్స్ అందరి కోసం స్పెసిఫిక్గా 12 hours ఆఫ్ మాస్టరీ కోర్స్ అయితే లాంచ్ చేశాను, వీడియో ఎడిటింగ్ మాస్టరీ కోర్స్ అనమాట. సో దీంట్లో నేను మీకు 12 hours ఆఫ్ కాంటెంటే కాకుండా ప్రీమియర్ ప్రోకి సంబంధించిన సాఫ్ట్వేర్ లైఫ్ టైమ్ యాక్సెస్ దొరుకుతుంది, అండ్ అదేవిధంగా ప్రాక్టీస్ ఫైల్స్ నేనే ఇస్తాను. అండ్ వీటితో పాటు 200 GB ఆఫ్ రీసోర్సెస్ కూడా నేనే ప్రొవైడ్ చేశాను అనమాట. ఇన్ కేస్ మీకు కనుక ఈ కోర్సులో ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా పిన్ కామెంట్లో నేనైతే మన పేజ్ లింక్ అయితే పెట్టాను. వన్స్ మీరు ఆ పేజ్లోకి ల్యాండ్ అయిన తర్వాత ఈ స్పెసిఫిక్ వీడియోని కంప్లీట్గా చూడండి, దీని గురించి ఐ మీన్ ఈ కోర్స్ గురించి ఇంకా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా జాయిన్ అవ్వండి. అండ్ అదేవిధంగా మీకు ఇట్లాగే 1 lakh అయిపోయింది కదా, మనకి 2 lakh కానీ 3 lakh కానీ పీసీ బిల్ చేసుకోవాలనుకుంటే, ఆర్ లేకపోతే మీ బడ్జెట్ కనుక కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసినట్లయితే వాటికి సంబంధించి కూడా ఏమేమి బెస్ట్ కాంపోనెంట్స్ తీసుకోవచ్చు నేను ఫర్దర్ వీడియోస్ అయితే చేస్తాను. ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ అండ్ క్వశ్చన్స్ నా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా రిప్లై చేసి హెల్ప్ఫుల్ అయితే అవుతాను. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై ఫర్ నౌ.